నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలం నందరం కౌడిరు గ్రామాల్లో కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాలు అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి పరచుకొని నేడు డబ్బులకు అమ్ముడుపోయే నాయకులు మళ్లీ ఓటు అడగడానికి గ్రామంలోకి వస్తే గ్రామం నుండి తరిమి కొట్టాలని ప్రజలకు నరేందర్ రెడ్డి సూచించారు. సంపద పెంచాలి, ప్రజలకు పంచాలి అనే నినాదంతో సంక్షేమ పథకాలు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ఘనత అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని పిలుపునిచ్చారు. గోవిందమ్మకు వచ్చినట్టు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వస్తాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు సిలిండర్ ధర 8 ఏళ్ల కింద 400 ఉండే సిలిండర్ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి 1250 రూపాయలు చేసినారు. మోడీ గారు వచ్చి పెంచిండు దాన్ని. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించి 8 ఏళ్ల కింద ఏ ధర ఉందో ధర ఇవ్వాలని నిర్ణయించి 400కే మీ అందరు సిలిండర్ ధర జనవరి నుంచి ఇవ్వబోతా ఉన్నామని అందరూ తెలియజేసుకుంటున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టి 3వ సారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి పగటి కళ్ళలు కంటున్నాడు. ముఖ్యమంత్రి అయినట్టు మంత్రులు అయినట్టు ఏడుకెళ్ళి ముఖ్యమంత్రి కావాలంటే 8 సీట్లు గెలవాలి, 60 సీట్లు గెలవాలి. ఆ గెలిచేది 10-15 సీట్లు, ఆ ఉన్న 20-30 సీట్లు గెలిచే సీట్లు ఉంటే ఆ టికెట్లు అమ్ముకొని వేరేలకు ఇచ్చే అసలైన అభ్యర్థులకు చేయకుండా ఆ టికెట్లను అమ్ముకొని ఏడ గెలుస్తారు. 10-15 సీట్ల కన్నా కాంగ్రెస్ గెలుపు. మహిళలకు చేసినాం, 2000 పెన్షన్ ఇస్తున్నాం, 4000 పెన్షన్ ఇస్తున్నాం వికలాంగులకు. ఈరోజు బ్యూటీషన్ కిట్ ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఆవిడ నేను మాట్లాడినాక నేను వస్తా, వచ్చి మాట్లాడు. మరి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు నేను పొడుస్తా అన్నారు. మరి పొడుస్తా ఉన్నారు గురునాథ్ రెడ్డి కోడలు ఎందుకు జరిగిపోయి, గురునాథ్ రెడ్డి కోడలు ఎందుకు జరిగి, గురునాథ్ రెడ్డిని బొండే పెడతానే వంద మీటర్ల గురునాథ్ రెడ్డి కోడ కూడా కొడతాను ఎందుకు జరిగిండు. భయపడి ఓడిపోతాను భయపడి గురునాథ్ రెడ్డిని కలుపుకున్నాడు. గురునాథ్ రెడ్డి కలుపుకున్నా రేవంత్ రెడ్డి అసలు 100 మంది రేవంత్ రెడ్డి ఏం చేయలేరు. ఎందుకంటే ప్రజల మధ్య ఉన్నాం, గ్రామాల మధ్య ఉన్నాం, తాండల మధ్య ఉన్నాం. గెలిచిన 5 ఏళ్ల నుంచి మనం ప్రజలు ఎదుగుతున్నాం. ఈరోజు 2 ఏళ్ళు కరోనా వచ్చిన భయంకరంగా చూసినారు మీరు. మరి కరోనా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తిరుపతికి ఎలా వండుకోరు, ఇంట్లో వండుకోరు, హైదరాబాద్ భయపడి చచ్చిపోతామని భయపడి వండుకున్నాం. నేను గ్రామాలలో తిరిగిన, కరోనా వచ్చినా 2 సార్లు వచ్చినా భయపడలే. మీకు అందరు ధైర్యం చెప్పిన, మున్సిపాలిటీలో తిరిగినా గ్రామాల్లో తిరిగినా ఇంత పెద్ద ఎత్తున పని చేసినాం. కానీ రేవంత్ రెడ్డి ఏడున్నాడు హైదరాబాద్ వండుకుని పోయి 9 ఏళ్ళు లేడు, 5 ఏళ్ళు లేడు. కాబట్టి మీ అందరూ ఆలోచించాలి. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే ఎవరో వాళ్ళకేస్తారా, గాలి తిరిగి ఎమ్మెల్యే చేస్తారా ఒకసారి అందరూ నిర్ణయించుకోవాలి. ఎన్నికలకు ముందు ఏం చెప్పిండు, రైతులకు 3 గంటల కరెంట్ కావాలన్నాడు. 3 గంటల కరెంట్ సరిపోతుందా నీకు? పెట్టినారు రైతు బంధు వచ్చేది ఇప్పటికి. మనకు నవంబర్ లో రైతు బంధు వస్తుండే, నీకు 8 పెడతా రైతు బంధు. ఈ రైతు బంధు రాకుండా ఎలక్షన్ కమిషన్ లో పోయి లెటర్ పెట్టి రైతు బంధు ఇయ్యద్దు, బీసీ బంధు ఇయ్యద్దు, ఇండ్లు ఇయ్యద్దు, దళిత బంధు ఇయ్యదు అని చెప్పి లెటర్ పెట్టినాడు. మీరందరూ టీవీలలో చూసి లెటర్ ఏమి ఉన్నది, మాకు వాట్సాప్ లో పెడతాను, మీరు చూసుకోండి. ఇది ఆపడం వల్ల రైతు బంధు ఆగిపోయింది. జనవరి 5వ తారీఖు నుంచి అందరికి మళ్ళీ రైతు బంధు వేస్తాం, దళిత బంధు కూడా ఇస్తాం. ఈ గ్రామంలో చాలా మంది దళిత సోదరులు ఉన్నారు. తప్పకుండా మేము అది కాకుండా 2 ఇచ్చామని చెప్తా ఉన్నారు మా నాయకులు. నేనే గ్రామానికి వచ్చి ఒక 20 మందికి దళిత బంధు గ్రామం ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ప్రతి ఇంటికాడ ఎవరెవరికైతే నిజంగా ఇట్లా గుడిసెలు ఉన్న వాళ్ళు కానీ ఇట్లా పేపర్ కప్పుకున్న వాళ్ళందరూ కూడా ఒక 50 ఇళ్ళు నేను మంజూరు చేస్తా స్పెషల్ గా గ్రామానికి వచ్చి. నేనే ఇచ్చే మనమే, ప్రభుత్వం వచ్చేది మనమే, గ్రామాల్లో తిరిగేది మనమే, ఇచ్చేది మనమే. ఆ 4 రోజులు దావా చేసి మళ్ళీ కనవాలి. ఆ 4 రోజుల జాతర ఉంటుంది, అది ఆ జాతర ఇవ్వని ఎవరైనా ఇస్తే తీసుకోండి, తినుడు తాగండి, ఎవరికి ఏమన్నా కాగా గుర్తుకోండి భారీ మీద అట్టని గెలిచాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి పుబ్బడికి వచ్చిన పైసలు ఉన్నాయి, టికెట్లు అమ్ముకున్నారు. కొరంగల్ పేరు చెప్పి ఎమ్మెల్యే అయ్యిండు, ఒక్కనాడు కొరంగల్ రాడు, కొరంగల్ అభివృద్ధి చేయడు. గతంలో 9 ఏళ్ళు ఎమ్మెల్యే అయ్యి ఏం చేయలేడు. ఈ 5 ఏళ్ళు పనకాల కలిసి ఏం చేయలేడు. కాబట్టి ఆ ఏం చేసిండే, దొంగతనంగా దొడ్డిదారిలో పీసీసీ తెచ్చుకున్నాడు, పీసీసీ పదవి పెట్టి టికెట్లు అమ్ముకున్నాడు. ఆ టికెట్లు అమ్మిన డబ్బులు తీసుకొచ్చి మన గ్రామాల్లో పంచుతున్నాడు. ఎందుకంటే అది మన డబ్బులే, కొరంగల్ పేరు చెప్పి సంపాదించింది కాబట్టి ఆయన ఇచ్చే డబ్బులు తీసుకోండి, మందు తాగండి. ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డికి వాట పెట్టాలని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ప్రైవేటు గ్రామంలో పెద్ద ఎత్తున కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీని గెలిపియండి. తప్పకుండా ఇంతకన్నా ఇట్లా నేను ఈ గ్రామానికి 4-5 సార్లు వచ్చినాం. గెలిచిన తర్వాత 10 గ్రామానికి 10 సార్లు తిరిగినాం.
కాబట్టి ఇంతకంటే ఎక్కువ అందుబాటులో ఉండి మీకు ఒక కార్యకర్తలాగా పని చేస్తానని మరొకసారి మీ అందరూ కూడా తెలియ